మ్యాక్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు వేగం పెరిగింది. పార్టీ నాయకుల మధ్య పోటీ కూడా పెరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన వెంటనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతం కానుంది. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా ముగిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ నాయకులు ఆశావహులంతా ఇప్పుడు పార్టీ పనిలో మునిగిపోయారు. సభ్యత్వ నమోదును టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. త్వరలోనే పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ ఉన్న క్రమంలో నేతలందరూ సభ్యత్వ నమోదులో తలమునకలవుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకొచ్చి 3 ఏళ్లు కావస్తున్న తరుణంలో పార్టీ పదవులతో పాటుగా ఇటు నామినేటెడ్ పదవుల భర్తీని కూడా వేగవంతం చేయాలని నిర్ణయించారు. పనితీరు ఆధారంగానే పదవులు ఇవ్వబోతున్నారు సీఎం. వచ్చేది ఇక ఎన్నికల ఏడాది కావడంతో పార్టీని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు సీఎం. ఇటీవల జరిగిన పార్టీ నాయకుల సమావేశంలోనూ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. మండల కమిటీల కంటే కూడా నియోజకవర్గ కమిటీలు పటిష్టంగా ఉండాలన్నది సీఎం ఆలోచన. నామినేటెడ్ పదవుల్లో మహిళా విభాగానికి చెందిన నేతల్ని చేర్చబోతున్నారు. ఇప్పటికే ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు తులా ఉమ ఓ జాబితాను సీఎం కేసీఆర్కు అప్పగించారు. 5 ఏప్రిల్ సభ్యత్వం పూర్తి చేసుకుని 6 లోపు కమిటీలు కూడా పూర్తి చేసుకోనుంది టీఆర్ఎస్. అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక 21 ఏప్రిల్ జరగబోతోంది. ఆ తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో పార్టీ యాక్టివిటీని బాగా పెంచేశారు క్షేత్రస్థాయి నాయకులు. పదవుల కోసం ఎవరి స్థాయిలో వారు పార్టీ సభ్యత్వంలో తమ సత్తా చాటే పనిలో ఉన్నారు నేతలు. పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా చేరుకునేందుకు చకచకా పావులు కదుపుతున్నారు.